అలాగే మరి బ్రాహ్మణులకు సంబంధించి మీరు అదొక కమిటీ పెట్టారని, దానికి సంబంధించి కొన్ని సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయని విన్నాం, అదొకసారి వివరించండి సార్. ఇప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ ఏర్పరిచి దానికి నన్ను అధ్యక్షుని చేశారు. 100 కోట్ల రూపాయల బడ్జెట్ ఇచ్చారు. ఇప్పుడు బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ తరఫున ఎన్నో అభ్యుదయ కార్యక్రమాలను చేపడతా ఉన్నాము. అందులో భాగంగానే రేపు సూర్యాపేటలో, అంటే 19వ తేదీ ఆగస్టు నాడు సూర్యాపేటలో బ్రాహ్మణ సదనాన్ని శంకుస్థాపన చేయడానికి వెళ్తున్నాం. మంచి కార్యక్రమాలు చేసుకుంటున్నాం. విదేశీ విద్యా పథకం, సరస్వతి విద్యా పథకం, తర్వాత హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్, వాళ్ళకి ఎవరైనా బ్రాహ్మణులు చనిపోయినట్టయితే వాళ్ళ కుటుంబ సభ్యులకి 15,000 రూపాయలు అంతిమ ఖర్చుల కోసం, అంత్యకర్మల కోసం చెప్పని ఖర్చుల కోసం ఫ్యూనరల్ ఎక్స్పెన్సెస్ కింద ఇవ్వడం, అలాగే వ్యాపారం చేసుకున్నటువంటి వాళ్ళకి 5 లక్షల ప్రాజెక్టు పెట్టుకున్నట్టయితే 75% ఉచితంగా ఆర్థిక సహకారం చేయడం, 10 లక్షలు పెట్టుకున్నట్టయితే 50% వాళ్ళకి ఆర్థిక సహకారం చేయడం. బ్రాహ్మణులు సాధారణంగా వ్యాపారాలు చేయాలనో లేకపోతే పరిశ్రమలు పెట్టుకోవాలని వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు, కాబట్టి వాళ్ళని ఎంకరేజ్ చేయాలనేటువంటి అభిప్రాయంతో వివిధ రకాలైన స్కీమ్స్ని మేము చేపడుతూ ఉన్నాం. ఇది బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ గురించి. అసలు బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ గురించే మనం ఒక ఇంటర్వ్యూ చేసుకోవాల్సినంత పనులు మనం చేపట్టాల్సింది, చేపడతా ఉన్నాం. అవును సార్. బ్రాహ్మణులో ఇప్పుడు ఒక మధ్య ఒక వాదన వచ్చింది సార్, ఏంటంటే ఈ పూజలు చేసే బ్రాహ్మణుడికి, వైదిక బ్రాహ్మణుడికి అమ్మాయిలు పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడటం లేదు, వాళ్ళకి మాకు పెళ్లిళ్ళు కావట్లేదు అన్న పాయింట్లో చాలా వాదన వచ్చింది. వాదన కదమ్మా, వాస్తవం. అమ్మాయిలు బీఈలు చదువుతున్నారు, బీటెక్లు చదువుతున్నారు, ఎంసీఎల్ చేస్తున్నారు, ఎంబీఎల్ చేస్తున్నారు, బాగా చదువుకుంటున్నారు. వీలైనట్టయితే ఫారిన్ కంట్రీస్ కూడా పోయేంత స్థితిలో ఉన్నారు, ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. ఇదివరకు ఉన్నటువంటి రీతిలో ఇళ్లలో ఎక్కువగా ఉండడం లేదు. ఇది ఒక రకమైనటువంటి ప్రోగ్రెసివ్ అవుట్లుక్ అందరిలో వచ్చింది, బ్రాహ్మణ పిల్లల్లో కూడా ఎక్కువగా వచ్చింది. వీళ్ళకి ప్రతిభ ఉంటుంది కాబట్టి అందరూ కూడా మంచి మంచి మార్కులతో పాస్ అవుతూ ఉన్నారు. అలాంటి పిల్లలు వాళ్ళు కోరుకున్నది ఏమిటని చెప్పంటే, ఏ కాగ్నిజెంట్లోనో, ఏ విప్రోలోనో, మైక్రోసాఫ్ట్లోనో, గూగుల్లో పనిచేసేటువంటి అమ్మాయికి మనం బ్రాహ్మణం కాబట్టి పలానా ఆలయంలో పనిచేసేటువంటి అర్చకునితో మీకు పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం అమ్మా అని చెప్పిన తల్లిదండ్రులు చెప్తే ఒక రకంగా వాళ్ళు ఫీల్ అవుతూ ఉన్నారు. వాళ్ళ పైన ఫీల్ వాళ్ళు కరెక్ట్ కావచ్చునేమో, కానీ బాధగా ఉంటుంది. వాళ్ళని నేను తప్పపట్టడం లేదు. అంటే అక్కడ వాళ్ళ ఇళ్లలో గుళ్ళల్లో ఉండే మడి ఆచారం వల్ల వీళ్ళు భయపడిపోతున్నారు, వాళ్ళు కూడా కొంత ఈ మోడర్న్ లైఫ్లోకి ఎంటర్ అయితే ఇంత ప్రాబ్లం ఉండదు అని అంటారు. ప్రోగ్రెసివ్ మోడర్న్ అవుట్లుక్ అనేటువంటిది కొంచెం ఎక్కువగా వచ్చినటువంటి పరిస్థితుల్లో పూజల్లో, పూజా కార్యక్రమాల్లో పాల్గొనేటువంటి అర్చకులు, పూజారులు అని చెప్పంటే అంతగా ఇష్టపడినటువంటి అమ్మాయిల యొక్క తరం వచ్చింది ఇప్పుడు. కాకపోతే ఏమిటంటే, తప్పేం లేదు, ఇవాళ దేవాలయాలు ఉంటేనే ఈ సమాజం బాగుంటుంది. సర్వే జన సుఖినోభవంతు అని చెప్పని కోరుకునేటువంటి పూజారులు, అర్చకులు, అర్చకస్య హరిస్వరూపం అని చెప్పని భావించడం ఉంది కాబట్టి అమ్మాయిల్లో కూడా కొంచెం దృక్పథం మార్చుకొని, వారైనా కానీ గొప్పవాళ్ళే, ఒక వేద పండితుడు 12 ఏళ్ల పాటు కష్టపడి వేదం చదువుకుంటేనే ఘనపాటి కమపాటి అవుతాడు, అందుకోసం అటువంటి వాళ్ళ యొక్క అవసరం మనకుందని చెప్పని వీళ్ళు అనుకోవాలి, తల్లిదండ్రులు అనుకోవాలి. ఇలాంటి మార్పు రావడానికోసం చెప్పని, ఇది కేవలం అఫీషియల్గా కాకుండా ఇది సామాజికమైనటువంటి మార్పు రావాలని చెప్పని కోరుకుంటా ఉన్నాను. అయినా వాళ్ళందరితో మాట్లాడుతున్నప్పుడు ఈ అంశాన్ని కూడా చర్చిస్తూ ఉన్నాం, వస్తుందేమో ఆలోచిద్దాం.